రారా రాకుమారా అని చెప్పేసి పిలిస్తే రాకుండేలా ఉంటారండి మరీ అలా వయ్యారాలు ఒలుకుతూ వ్యలు పోతూ రారా రాకుమారా అని చెప్పేసి అనగానే ఎక్కలేనటువంటి ఆనందం పిలిచింది తొందర పోవాలి పిలిచినప్పుడే పోవాలి సంబరం వచ్చినప్పుడే సంకరెక్కాలి పిలిచినప్పుడు పోలేదనుకో అంతే మళ్ళీ టైం దొరకదు ఏదైనా టైం ఉంటుందండి వన్స్ ఒక్కసారి ఆ టైం మిస్ అయిపోతే మళ్ళీ 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 రాదు అందుకోసం ఎవరైనా పిలువగానే వెళ్ళాలి ఈ లాక్డౌన్లో మాత్రం అసలు వెళ్ళదు మొహమాటానికి పోవద్దు ఓకే సో కరోనా కష్టకాలం అలా సాగిపోతూ ఉందన్నమాట అయితే ఇక మరి మామజ్ అండ్ మామ ఈస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవివ్నింగ్ తెల్లారిందో ఈ మామంటూ మీ మామ మహేష్ వచ్చేశాడు అండ్ సాటర్డే అయిపోయింది సండే అయిపోయింది మండే అయిపోయింది మళ్ళీ ఈరోజు మంగళవారం సో హైదరాబాద్ అంతా కాసింత ప్రశాంతంగా ఉంది తెలంగాణలో ఇక సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్టార్ట్ అయిపోయాయి ఓకే ఆంధ్రప్రదేశ్లో కూడా బోర్డు అన్ని వ్యాక్సిన్స్ వస్తూ ఉన్నాయి ఏం టెన్షన్ లేదు బట్ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్ అనేది చెబుతూ ఉన్నారనమాట సో ఇక వాతావరణ విశేషాలకు వస్తే వాతావరణం చాలా కూల్గా చాలా హాయిగా ఉంది ఓకే అందరు కూడా ఆరు గంటల నుండి పది లోపు అన్ని ఎవరికి ఏం కావాలో అన్నీ తెచ్చేసుకొని చక్కగా ఇంట్లో ఉంటున్నారు నిన్నటి నుండి అంటే మండే నుండి చాలా అంటే చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారనమాట అయితే జూబ్లీ హిల్స్లో ఒక అతను ఏం చేశాడంటే మధ్యాహ్నం టైంలో నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే పోలీసులు ఆపారండి ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు సార్ తిన్నది అరగడం లేదు సార్ ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాము పడుకుంటూ ఉన్నాము మళ్ళీ లేస్తూ ఉన్నాము మళ్ళీ తింటూ ఉన్నాము మళ్ళీ పడుకుంటూ ఉన్నాము ఇట్లా అవుతుంది నాకు అసలు డైజెషనే కావట్లేదు సార్ కావాలంటే ఇంకో ఈయనో ప్యాకెట్ చూడండి నడవాలి నడవకుంటే చాలా కష్టం కదా అని చెప్పేసి ఆ ఈనో ప్యాకెట్ చూపించగానే పోలీసు వాళ్ళు కూడా అరే అవును కదా ఈనో ప్యాకెట్స్ చూపించాడు సరే సరిగా నడుచుకుంటావో తొందరగా అని చెప్పేసి పంపించారట ఈ విషయం తెలియగానే హైదరాబాద్ వాళ్ళందరూ కూడా ఈనో ప్యాకెట్ జోలో పెట్టుకొని తిరుగుతున్నారు అట్లా ఆ విధంగా జరుగుతుందనమాట ఎవరో రెండు మూడు సార్లు కాల్ చేశారు ఇప్పటికి చేస్తూ ఉన్నారు ఏమండి మీరు చేసి మాట్లాడండి ఇలా కాలు కట్ చేస్తే చాలా కష్టం ఓకే ఇక అమెరికా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు లేసారా లేవండి లేవండి తొందరగా లేచి చక్కగా టీయో కాఫీయో దాని తర్వాత ఎండలో కాస్త నిలబడుతూ ఉండండి విటమిన్ డి పుష్కలంగా వస్తుందట సో మీకు మిగతా దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు అండ్ మనకు రెండు మూడు సార్లు వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నారు తెలుసుకుందాం ఎవరు హలో హలో అయ్యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారు అ గుత్తువటండి మామగారు గుత్తువటండి మామగారు ఓకే బాగానే ఉంది సో మనం గుర్తుపడదాం డెఫినెట్గా నీతో మాట్లాడతాను ఈ రోజు రామ్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి రామ్ అనే ఒక ఫ్రెండ్కి మనం బర్త్ డే విషెస్ చెప్పాలి రామ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పే హ్యాపీ బర్త్ డే టు యు రామ్ ఓకే మీ బర్త్ డే ఎప్పుడు అండి నా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ చాలా బతికిపోయారండి బాబు ఫిబ్రవరి ట్వంటీ నైన్ వస్తే చాలా కష్టం ఉంటుండే రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకునేవాళ్ళు యా అంటే ఎందుకండి చిన్న జీవితము పుట్టినరోజు నేను ఎప్పుడు నేను ఎప్పుడు అంటేనండి ఇప్పుడు పుట్టినరోజు అనేది చాలా చక్కగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా పెళ్లి రోజు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి కొందరు కొందరు ఉంటారండి వాళ్ళు ఎట్లా అంటే హే ఈరోజు నీకు డే గుర్తుందా అని అడిగారనుకో బేబీ డే అంటే ఈరోజు నీ పుట్టినరోజా ఏ హే పుట్టినరోజు కాదు పుట్టినరోజు కూడా కాదు పోనీ మీ మామ పుట్టినరోజా మా అమ్మ పుట్టినరోజు కూడా కాదు ఏ నాకు అంత గుర్తులేదు ఈ మధ్య అసలు ఏం గుర్తుండట్లేదు ఏంటి చెప్పవంటే మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్న రోజు ఈరోజు ఫస్ట్ టైం మాట్లాడుకునే రోజు కూడా కాదా మరి ఎప్పుడు ఎప్పుడంటే మన ఇద్దరం ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినటువంటి రోజు సో ఇలా అన్నీ కూడా గుర్తుపెట్టేసుకుంటారు కొందరు కానీ అటువంటి మంత్రజ్ఞాపకాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏది ఎక్కువగా బాగా గుర్తుపెట్టుకుంటారు మీరు ఏది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు మీ బర్త్డే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారా సార్ బర్త్డే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారా మీ యానివర్సరీ డే గుర్తుపెట్టుకుంటారా బాబు ఎక్కువ ఎందుకు మీ బాబుది మీ సార్ బర్త్డే ఎప్పుడు అండి

ఈ ఏప్రిల్ నుండే స్టార్ట్ అవుతుంది మే నుండే ఏ జూన్ లో నీ బర్త్డే కదా జూన్ లో నీ బర్డే కదా జూన్ లో నీ బర్త్డే కదా అని చెప్పేసి పాపం వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ నుండే గుర్తు చేస్తూ ఉంటారు జెంట్స్ ఏది గుర్తు పెట్టుకోరండి గుర్తుపెట్టుకోస్ట్ ఈరోజు నా బర్త్డే పుట్టినరోజు చెప్పమంటే ఆల్రెడీ చెప్దాం అనుకున్నాను సర్ప్రైజ్ చేస్తా అని చెప్పా

అబ్బో పెద్ద టాస్క్ ఇచ్చారు కదా నాకు మావాన్ని గుర్తుపట్టమని చెప్పేసి సరే ఒక్కసారి ఎక్స్క్లూట్ చేయండి నెక్స్ట్ టైం మనం గుర్తు చేసుకుందాం ఎవరో చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో పెళ్ళైనట్టుంది మీకు కన్ఫర్మ్ గా పెళ్ళయిందా అవును మీ ఆయన మ్యారేజ్ గుర్తు ఓకే సరే చెప్పండి మేడం మీ పేరు చెప్పండి లోపల ఉన్నట్టున్నారు అదేనండి మీ పేరు చెప్తే తొందరగా మాట్లాడొచ్చు మారు అండి నా పేరు ఓహో మీ పేరు శిరీషనా ఓకే ఎనివే బాగుంది సిరిష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేశారు మరి చక్కగా ఏం పాట వినాలనుకుంటున్నారు ఈ రోజు డోస్ ఏమైనా తీసుకున్నారా అండి ఎనీ ఓకే యా జనరల్గా అంటే మీ ఈరోజు హీరో కార్తిక్ పుట్టిన రోజు అండి ఓకే కార్తిక్ మూవీస్ మీ ఏమైనా ఐడియా ఉన్నాయా సూర్యవాల బ్రదర్ ఆయనది ఆవారా అని ఒకటి వచ్చింది చూసారా అవునండి నీ ఎద్దలే నాకు చోటు వద్దు అంటాడు కదా అంటే ఏంటండి ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఎదలో చోటు కావాలి అది అంటాడు ఆయన ఏంది వద్దు అంటాడు ఏంది ఆయన అంటే ఒకసారి ఇచ్చారంటే ఇంకా పోరు కదా అందుకోసే వద్దంటాడా కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకున్నాడేమో అంతేనే ఇంత బాగా చెప్పారండి వీర నిజంగా సో నైస్ ఆఫ్ సో ఆ వారి నుండి మనం ఆ పాట వినే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శిరీష గారు అండ్ గుడ్ మామోస్ అండ్ మామీస్ విన్నారు కదా శిరీష గారు చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పారు అండ్ అలాగే చిరంజీవి రెడ్డి మనతో మాట్లాడే చాలా రోల్ అయిపోయింది చిరంజీవి ఎలా ఉన్నారు ఏంటి ఆయన కొత్త మూవీస్ అంటో కనుకుందాం హాయ్ చిరు

సూపర్ ఫ్లైట్లో స్పైస్ జెట్లో వాళ్ళు నూట యాభై ఆరు మందితోటి వాళ్ళు ఫ్లైట్లో పెళ్లి చేసుకున్నారట సూపర్ సూపర్ కాకుంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు ఏం లేదు ఇప్పుడు స్పైస్ జెట్ మీద కేసు నమోదైంది మీరు ఎలా ఇచ్చారు ఏంది అని చెప్పేసి స్పైస్ జెట్ వాళ్ళని అడిగితే వాళ్ళని ఏమంటున్నారంటే లేదండి ఎవడో ఈ ఏజెంట్ ఒకటి బుక్ చేశాడండి నూట యాభై ఆరు టికెట్లు అంటే నూట యాభై ఆరు టికెట్ ఎలా బుక్ చేస్తారు మీరు ఒక ప్యాసింజర్ అటు ఒక ప్యాసింజర్ ఇటు మధ్యలో కూర్చున్న అతనికి ఖచ్చితంగా పీపీ కిట్ ఇవ్వాలి మరి పీపీ కిట్ ఇవ్వకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చేశారు ఏంటి అని స్పైస్ జెట్ మీద ఒక పెద్ద కేసు నమోదైంది ఇప్పుడు సో పాపం వాళ్ళు అంటే అటు భూమి మీద కాకుండా అటు ఆకాశంలో కాకుండా మధ్యలో పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకున్నారు నూట యాభై ఆరు మంది బంధువులు వెళ్ళారట మంచి బోర్డు అంతా ఖర్చు పెట్టారు పోయి పోయేటప్పుడు కెమెరాస్ తీసుకెళ్లారు అలాగే అయ్యగారిని తీసుకెళ్లారు మంచిగా బ బాజా భజంత్రిలు అన్నీ కూడా ఫ్లైట్లోనే అయిపోయాయి ఓకే దాని తర్వాత ఆయన అబ్బా మెడలో తాళి కట్టేశాడు చక్కగా తాళి కట్టేసి అంక అంగరంగ వైభవంగా మనం చెప్పేసి అంటు అనుకుంటాం కదా చక్కగా పెళ్లి చేసుకున్నాడు కాకుంటే ఇది పెద్ద ఇష్యూ అయి కూర్చుందనమాట నాకు అంత డౌట్ వచ్చేసింది మరి పెళ్ళి చేసుకున్నాడు మరి తదితర కార్యక్రమాలన్నీ కూడా ఆ ఫ్లైట్లోనే లేకుంటే ఏంది ఓకే ఎనివే మనం మాట్లాడదాం డెఫినెట్గా కామాక్షి గారు గుడ్ ఈవినింగ్ అండి కామాక్షి గారు నమస్తే

ఇక వరంగల్ పోయినప్పుడల్లా సరి కరోనా టెస్ట్ చేయించుకుంటానా ప్రతిసారి వారానికి రెండు ఊరికే మన ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది ఒకటి తెలిసిన వాళ్ళది వెళ్ళగానే ఏ చేస్తావా రెడీ అని చెప్పేసి వాళ్ళు పాపం లేదు లేలే నేను నేను వారానికి ఒక్కసారి అయితే చేయించుకుంటున్నాను ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉంటాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం కదా కాసింత జాగ్రత్తగా ఇప్పుడు చెవులో పువ్వు పెట్టే పరిస్థితి లేదు అట్లా ఎవరు పెట్టుకుంటున్నారు ఎవరి ఎవరి పెట్టుకోవట్లేదు లేండి అందరికి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు అయినా కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి మన పని మనం చేసుకుంటా ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా చెప్పగా యా మా ఫ్రెండు రెండు రోజులకోసారి కోసారి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకుంటుండట నే అన్న రెండు రోజులకోసారి కోసం ఎందుకు చేయించుకుంటున్నారంటే అరే ఆ టెస్ట్ చేసి అమ్మాయి చాలా బాగుంది ఏవడి తాపత్రయం ముందే కరువు ప్లస్ కరోనా టైం రెండు వచ్చేసాయి అనమాట ప్లస్ కరోనా కరోనా కనపడుతుంది కరువు కనపడుతుంది కరువు కనబడుతుంది మా బావ గారు ఏం చేస్తున్నారు బావగారు ఏం పని ఉందని అంతేనా ఇక్కడ డౌన్ కదా పొద్దున్న పాపం ఆరింటికి వెళ్ళి పది లోపల వచ్చేస్తున్నారు చేశాను ఆరు గంటలకు వెళ్ళగానే చక్కగా లిస్ట్ ఇస్తున్నట్టున్నారు ఒకటి ఏమండి ఇవి తీసుకోని రండి ఇవి తీసుకోని రండి ఇవి తీసుకోని రండి ఇవి తీసుకోని రండి టైం కూడా లేదు కదా అక్కడికి వెళ్ళాలి మిషన్ లో చెక్ చేసాలి అన్ని మళ్ళీ పెట్టేసి పరిగెత్తుకుని మళ్ళీ పరిగెత్తుకుని రావాలి యా అయితే బాబుగారు మీరు ఏం చేయాలంటే దాన్ని మాత్రం ఒకేసారి వారానికి ఒకటి తీసుకొచ్చి పెట్టుకోమని ఇంట్లో వారానికి పదిహేను రోజులకు అది నల కుక్కని ఒకటి తెచ్చుకోమను ఒక నల్ల కుక్క తెచ్చుకోమని రాదు ఎందుకు అమెరికా నుండి వచ్చినప్పుడు తీసుకురాలేదా మీరు ఎవరు మనం రావడమే కష్టమైంది ఇంకా కుక్కలు దగ్గర తీసుకురాను నాకే పై నుంచి కింద వరకు తొడిగేసి పంపిస్తే ఇంకా నేను కుక్క దగ్గర నేను అన్నది ఆ కుక్కలు కాదక్క బ్లాక్ డాగ్ అని ఒకటి ఉంటుంది మా అందు గురించి మాట్లాడుతున్నా అయ్యో గావు కూడా నా వాడు ఒకటే సూట్ కేసు ఆ సూట్ కేసు నా బట్టలకే సరిపోలేదు కుక్కలు ఎక్కడ లేను నేను బ్లాక్ కుక్క లేదు ఇంకా వైట్ కుక్క లేదు అయ్యో వాళ్ళ వాళ్ళ అల్లుడు కొనియలేదా వచ్చినప్పుడు మామ మావగారు తీసుకెళ్ళండి అని చెప్పేసి కొని లేదా తీసుకెళ్ళమని అన్నారు కానీ వెళ్ళాబో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అవుట్ వేసి ఉట్టేసి అంటే అన్ని నా బట్టలు సరి పెట్టుకున్నాను తిరిగి వాపస్ నేనైతే మా మావగారికి బోల్డ్ అని కొనిచ్చేవాడిని మామగారు గ్లెన్ ఫిడ్ ఇచ్చాను ఉంది లేకుంటే ఇంకేదో ఉంది గ్లెన్ లో పెట్టాను ఉంది మామగారు ఇద్దాగండి అద్దాగండి అని చెప్పేసి ఎంత బాగా చూసుకునేవాళ్ళు ఎందుకు టూ థౌజండ్ ట్వెల్వ్ లో వాళ్ళు మా అల్లుడు కొనిచ్చిన బాటిల్ ఇప్పటి వరకు ఇంకా లోపలే ఉంది ఇంకా ఓపెన్ చేయలేదా ఇప్పుడు ఆ ఉంటున్నారు కదా మీరు మార్నింగ్ నిజంగా పోయిన సంవత్సరం ఏమైందంటే పోయిన సంవత్సరం అంతా డ్రై అయిపోయింది ఎక్కడ ఏ షాప్స్ అన్ని వైన్ షాప్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి అయితే ఒక మిత్రుడికి కాల్ చేశాను నేను అమెరికాలో ఉండే ఒక మిత్రుడు అయితే వాళ్ళకేమి అలవాటు అంటే అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒక నాలుగైదు బాటిల్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారనమాట అట్లా 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 వాళ్ళ ఇంట్లో ఒక పది పదిహేను బాటిల్స్ ఉన్నాయి ఇక అడిగాను ఏం సంగతి ఉన్నాయా ఇంట్లో అంటే పది పదిహేను బాటిల్స్ ఉన్నాయి అమ్మ నాన్న ఉన్నట్టున్నారు ఇంట్లో వెళ్ళి అని చెప్పేసి అంటే ప్రాణం లేచి వచ్చింది ఇక అప్పుడు అర్థమైపోయింది ఆమె ఇక్కడ హైదరాబాద్ లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఇక్కడ ఈ వైన్ షాపులు ఉన్నాయా లేకుండా వాళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఒక బాటిల్ ఉంటుంది మంచి ఖచ్చితంగా అని చెప్పేసి మొత్తం లెక్కలు వేసుకుంటే బాగానే దొరికినాయి అటు ఇటు ఓకే ఏమి సంగతి మరి మా మామ షోలో సరదాగా ఏమన్నా ఈరోజు మంగళవారం కదా ఏదన్నా మీ గొంతును నేను ఎందుకు నిన్నమ్మా మనవాడిని మర్థడే ఉండి చెప్పండి నేను అరే కన్నయ్య నువ్వు వాళ్ళ మావని పని ఎలాగనే ఫోన్ చేపించి మాట్లాడిస్తాను రా అని చెప్పిన ఏం పేరు చిన్నోడు పేరు చిన్నోడు పేరు పేరు పెద్దవాడు బాబు ఆరం ఆరం ఆరో కదా అప్పుడు చిన్న పిల్లవాడు కూడా మాట్లాడి కూడా మనషులు వాయ్ వర్షం పాప వర్షు పాప మాత్రం గుర్తుంది మాటలు వస్తున్నాయట్లా వర్షు పాపకి పాటలు అవునా అప్పుడు ఓ అనేది అంతే అది ఒకటే అనేది ఏం అనకపోయేది వర్ష పాప ఎనివే చాలా సంతోషం ఒక కాల్ చేశారు ఒక చక్కని పాట ఒకటి ప్లే చేస్తాను మీకు బాబు గారికి సరేనా థ్యాంక్ యూ రైట్ 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 సో విన్నారు కదా సరదాగా ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం ఆయన చాలా అంటే చాలా అప్డేట్స్ ఇవ్వాలి మీకు ఇక రేపటి నుంచి వెళ్ళి ఫేస్బుక్ ట్విట్టరు ఇవన్నీ పనిచేస్తాయో పనిచేయదో మనకైతే తెలియదు ఓకే బట్ అయినా వాట్సాప్ నెంబర్ అవి ఉంటాయి కదండి దానితోటి మేనేజ్ చేసుకోండి ఎందుకంటే రేపటి నుండి ఇవన్నీ కూడా బంధు అని చెప్పేసి అంటున్నారు అందుకోసమే ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కాబట్టి బట్ అయినా బోల్డ్ ఎంత టైం మిగులుతుందండి ఫేస్బుక్ కానీ రేపంచోల్లి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి బ్లాక్ అయ్యే అవకాశాలు ఓకే అలాగే ఇండియాలో రేపటి నుంచి ఎఫ్బి ట్విట్టర్ ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని చెప్పేసి కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం డిజిటల్ కంటెంట్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రైమ్ వర్క్ రూల్స్తో పాటు కొన్ని నిబంధనలు కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయన్నమాట సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది హలో హలో హాయ్ అండి నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు మీరు అబ్బాయా అమ్మాయా అండి థ్యాంక్ యూ చెప్పు మావా చెప్పు మావా క్లియర్గా మాట్లాడాలి మాకు మీ వాయిస్ వినబడతలేదు

ఏమీ ప్రాబ్లం లేదండి చక్కగా మనం మాట్లాడుకోవచ్చు ఏంటి ఏమన్నా ఈరోజు బర్త్డే విషయస్ అటువంటి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఏం లేవా అవునా సో నైస్ ఆఫ్ యూ సో నైస్ ఆఫ్ యూ ఓకే మీకు సారంగ దరియా పాట గురించి తెలుసా సారంగదరియా అనే పాట లవ్ స్టోరీ చిత్రంలో ఇది ఫిబ్రవరిలో విడుదలైనటువంటి సారంగ పాట యూట్యూబ్లో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సాంగ్ యూట్యూబ్ ఇప్పటివరకు రెండు వందల వ్యూస్ ఉన్నాయండి రెండు వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయన్నమాట అంటే ద దక్షిణాదిలో అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించినటువంటి పాటగా సారంగ దరియా నిలిచిందనమాట ఈ చిత్రానికి శేఖర్ కమలా దర్శకత్వం వహిస్తుండగా హీరో హీరోన్లుగా నాగ చైతన్య సాయి పల్లవి నటిస్తున్నారు రెండు వందల మిలియన్లు అంటే మామూలు విషయం కాదు గ్రేట్ అచీవ్మెంట్ ఓకే మీరు మీ సుధా మేడం లాగా ఉంది ఎవరో గెస్ట్ చేశారు ఇది సుధారాణి మేడం వాయిస్ అండి అని చెప్పేసి అన్నారు బట్ ఎనివే వాయిస్ తో పెద్దగా సమస్య ఏం లేదు అండ్ ఏం పాఠం వినాలనుకుంటున్నారు

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే కప్పు కాఫీ టీ కడుపులో పడిందే రోజు ప్రారంభం కాదు అయితే ఇవి వీటితో పాటు డీహైడ్రేషన్కి గురయ్యే ప్రమాదం ఉందట జీవక్రియల పనితీరు కూడా స్లో అవుతుందట కాబట్టి ఉదయాన్నే నిమ్మరసం పిండినటువంటి గ్లాసులో గోరువెచ్చటి నీళ్లు ఇవన్నీ కూడా తాగడం బెటరు ఇది జీవక్రియల పనితీరు వేగవంతం చేస్తుంది శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది ఈ అలవాటు ఎంతో ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అంటున్నారు ఇది ఎప్పించలో అంటున్నారు కానీ మార్నింగ్ మార్నింగ్ లేవుగానే ఫస్ట్ అయితే వాటర్ తాగాలండి అది మాత్రం కన్ఫామ్ ఫస్ట్ వాటర్ తాగాలి అందుకోసమే మీరు ఎవరింటికైనా వెళ్ళండి వెళ్ళగానే ఫస్ట్ మనకు వాటర్ ఇస్తారు వాటర్ ఇచ్చిన తర్వాత టీ ఇస్తారండి ఆ వాటర్ ఎందుకు ఇస్తారో తెలుసా తాగడానికి మనకి జూనియర్ ఎన్టీఆర్ కరోనాతో కోలుకున్నాడట ఆయన ట్విట్టర్ లో వెల్లడించాడు అనమాట తాను కోలు కోలుకోవాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు కరోనాను తేలికగా తీసుకోవద్దు అయితే సరైన జాగ్రత్తలతో పాటు సానుకూల ఆలోచనలతో ఉంటేనే కరోనాను మనం జయ ఓడించవచ్చు అని చెప్పేసి విల్ పవరే కరోనాను ఓడించే ఆయుధం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట కంగ్రాచులేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ సార్ మొత్తానికి అయితే కరోనా ఫ్రీ అయిపోయింది మొన్న అల్లు అర్జున్ కూడా నెగిటివ్ వచ్చేసింది రాగానే పదిహేను రోజులకు వాళ్ళ పాప అంటే చాలా ఇష్టం ఆయనకు వాళ్ళ పాప వాళ్ళ బాబు ఆ రూమ్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళేసి ఆయన శానిటైజ్ చేసుకొని పిల్లల్ని గట్టిగా చేసుకున్నాడు అనమాట భలే హ్యాపీ అనిపించేసింది ఇది ఏమైనా కూడా మరి చక్కగా ఏం పార్టెంట్ వింటారు ఈరోజు మన షోలో

ఎనివే దట్ సో నైస్ ఆఫ్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాగారు బాబాయ్ అండ్ టేక్ కేర్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కరోనాతో కోలుకున్నాడు అలాగే క్రమంగా తగ్గుతున్నటువంటి కరోనా కేసెస్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు ది దిస్ ఈజ్ రియల్ ఏ గుడ్ సైన్ దేశంలో కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుతోంది సోమవారం ఒక లక్ష తొంభై ఆరు వేల కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య వచ్చేసి ఆల్మోస్టు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేలకు చేరుకుందా ఓకే నిన్న బాగానే మరణాలు సంభవించాయి మొత్తానికైతే యాక్టివ్ కేసులో కూడా తగ్గుదల నమోదైంది ప్రస్తుతం దేశంలో ఇరవై ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది సో క్రమంగా తగ్గుతున్నటువంటి కరోనా కేసులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ రోజుతోటి తెలంగాణలో ఫోర్టీన్ డేస్ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయింది తెలంగాణలో లాక్డౌన్ ఈ రోజుకి ఫోర్టీన్ డేస్కి చేరుకుంది పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలే అమలయ్యేలా చూస్తూ ఉన్నారు ఉదయం పది గంటల వరకు నిత్యావసరాల కోసం వ్యాపార సముదాయం మార్కెట్ల దగ్గర భారీగా జనం ఉంటున్నారు సో అలాగే నిబంధనలను అతిక్రమించిన వాళ్లపై రోడ్లపై వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను మాత్రం సీల్ చేస్తున్నారండి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నారనమాట సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో బయటికి వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పుడు మాత్రం లవ్ స్టోరీ మూవీ నుండి సారంగ దర్యా అని చెప్పేసి మనం పాట వింటున్నాం దీని తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఇమావన కార్యక్రమం వింటున్నారు డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి ఒక మహిళ ఒక సైక్యాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిందనమాట వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడుతుందనమాట ఆమె పాపం డిప్రెషన్లో ఉంది ఆమె డాక్టర్ గారు అంటున్నాడు ఏంటమ్మా ఏం చెప్పండి ఏం సంగతులు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనగానే డాక్టర్ గారు నా మైండ్లో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయండి ఎంత ఆపుకుందామన్నా కూడా ఆపుకోవట్లేదు ఆహా అంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయమ్మా అదేనండి ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు బయటలో ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడండి అప్పుడు ఒక్క పేషెంట్ కూడా లేకుంటే మరి డాక్టర్ గారు లైఫ్ ఎలా అవుతుంది ఆయన ఇప్పటికే చదువుకు కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు కదా పైగా ఈ పెద్ద హాస్పిటల్ కట్టించడానికి ఎంత ఖర్చు బ్యాంక్ లోన్ ఎలా తీరుస్తారు అలాగే మీకు పిల్లలుంటే మీ పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లల చదువులు ఎలా అటు పిల్లల చదువులు సాగక ఇటు మీ అప్పులు తీరక జీవనం గడవక మీ భార్య జెండా ఎత్తేది కదండి ఇలాగే కంటిన్యూ అయితే ఏ రో రోజున మీరు ఏ చెట్టుకో వేలాడతారు కదండి అని చెప్పేసి అన్నదట అనగానే ఆ డాక్టర్ ఇప్పుడు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగానే పేషెంట్లు చాలా భయపెట్టిస్తూ ఉంటారనమాట కదా గమ్మతిగా జరుగుతుంటాయి అలాగే ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే వాతావరణ విశేషాలు ఒకటి తెలియజేస్తాను అలాగే వ్యాక్సినేషన్ మరి సెకండ్ డోస్ స్టార్ట్ అయిపోయిందండి అందరూ కూడా చక్కగా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి ఇక కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తిరుపతి ఆయుర్వేద కళాశాలలో రెండో రోజున పరిశోధన కొనసాగుతుంది కోవిడ్ సోకి మందు తీసుకున్న వారిలో కనీసం ఐదు వందల మందిపై మందు ప్రభావాన్ని పరిశీలిస్తే ప్రాథమికంగా నిర్ధారించవచ్చు అని చెప్పేసి వాళ్ళు వైద్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు విజయవాడ తిరుపతి ఆయుర్వేద కళాశాల బృందాలు ఆనందయ వద్ద మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు నిన్న ఒక్కరోజే మందు వాడిన నూట తొంభై మంది వివరాలను సేకరించారు అయితే కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అనే విషయం తెలిసింది సో మరి అది 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 రాకుండా కూడా చూసుకోవాలి అలాగే ఎంత అన్యాయం అండి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోండి వ్యాక్సిన్ వేసుకోండి అంటే నిన్న మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఏం జరిగింది తెలుసా మేల్ఖేడి అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది పాపం ఒక డాక్టరు ఒక ముగ్గురు నర్సులు ఇద్దరు అసిస్టెంట్లను తీసుకొని వాళ్ళు ఇంటింటికెళ్ళి వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ వేద్దామని చెప్పేసి ఆ గ్రామంలోకి అడుగు పెట్టారు వాళ్ళు అయితే అవగాహన అంటే వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు వెళ్ళినటువంటి సిబ్బందిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు కర్రలు రాళ్ళు పట్టుకొని దాడికి దిగడంతో సిబ్బంది పారిపోయారు ఈ దాడిలో ఓ పంచాయతీ అధికారిని తీవ్రంగా గాయపడ్డారనమాట అల్లర్లు జరగక ముందే ముందస్తు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుండే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇక ఇది ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఏమేమి జరుగుతుంది ఏంటి పోలీసులు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఎస్పీ మారువేషంలో బయలుదేరాడనమాట సరే ఎస్పీ మామూలు డ్రెస్సులో సివిల్ డ్రెస్సులో వెళ్ళారు వెళ్ళిన తర్వాత బండి ఆపారు బండి ఆపిన తర్వాత ఏ ఆపో సార్ ఆపాను సార్ ఎక్కడ పోవాలి నువ్వు అదే సార్ బయట చిన్న పని మీద ఏం పని అయ్యా నీకు రా నాకు అసలు అర్థం కాదు ఈ టైంలో రాత్రిపూట బుల్లెట్ మీద నీకు ఏం పని ఏ ఇట్రారా ఈ బుల్లెట్ తీసుకెళ్ళి లోపడి నిలబడిపో అక్కడ నిలబడిపో డ్రామాలు ఇస్తున్నావా అరే లేదు సార్ నేను చిన్న పని మీద బయటికి ఏం పని అయ్యా ఈ టైంలో లాక్డౌన్ ఉందని తెలుసు కదా నీకు ఈ టైంలో ఎలా వెళ్తావు నువ్వు అని చెప్పేసి మొత్తానికి అయితే కానిస్టేబుల్ బాగానే వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఇది సిద్దిపేట జిల్లాల్లో ఓ ఎస్పి మారువేషంలో తిరిగారనమాట సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్ తలకు రుమాలతో సాధారణ దుస్తుల్లో మారువేషంలో పాత బైక్లో రెండు బైక్ వచ్చారు తనను ఆపిన తనను ఆపిన ప్రతి చెక్ పోస్ట్ దగ్గర తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్తూ ముందుకు సాగిపోయారు చివరకు ఒక చోట వెళ్లనిచ్చేది లేదని చెప్పేసి పోలీసులు ఖచ్చితంగా చెప్పడంతో నిన్ను అసలు బోనిచ్చే సమస్య లేదు నీ ఐడి ప్రూఫ్ అవన్నీ కూడా చూయించాలి నువ్వు చూపెడితేనే నీ కంచెలు గదల బిడ్డ లేకుంటే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు ఆయన కార్డు తీసి చూపించాడట నేను సిద్దిపేట జిల్లా ఎస్పీని రామేశ్వర్ నేను అని చెప్పి సార్ 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 నమస్తే సార్ సార్ ఏంటి సార్ మీరు సారీ సార్ అనవసరంగా బండి ఎక్కడ పెట్టు అది ఇది అని చెప్పేసి అన్నారు సార్ ప్లీజ్ సార్ మీరు ఏమనుకోవద్దు సార్ అరే లేదురా నువ్వు డ్యూటీ మంచిగా చేసినావు నువ్వు ఇట్లనే చేయాలి డ్యూటీ అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకున్నారట మా ఆరు వేషంలో కూడా వస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇవన్నీ అవసరం ఉండే యాక్చువల్గా సో ఇటువంటి వాళ్ళు ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అయితే ఇక ఆయన క్షేత్రస్థాయిలో ఆ పని చేస్తే ఆయన రోడ్ల మీద జరుగుతుంటే మళ్ళీ మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం ముంబై టు దుబాయ్ విషయం మనం మాట్లాడదాం మూడు వందల యాభై సిటింగ్ కెపాసిటీ గల విమానంలో ఒకే ఒక్కడు ప్రయాణించాడటండి ఇటీవల ముంబై టు దుబాయ్ మధ్య ప్రయాణించినప్పుడు బోయింగ్ సెవెన్ 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 విమానంలో చోటు చేసుకుంది కరోనా కారణంగా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై దుబాయ్ ఆంక్షలు విధించడంతో ఎవరూ వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఈ తరుణంలో ఒకే ఒక్క ప్యాసింజర్ వెళ్ళారు అతని గురించి మరిన్ని వివరాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఒకే ఒక్కడంటే ఇది అండి హాయిగా ఏ సీట్లను అయినా కూర్చోవచ్చు ఏ సీట్లను అయినా కూడా కాలు పెట్టుకోవచ్చు మంచిగా కాళ్ళన్నీ చాపుకోవచ్చు సరే ఎవ్వరు లేరుగా సార్ ఒకసారి బిజినెస్ సీట్లో కూర్చోవచ్చు అట్లా ఒకే ఒక్క అతను ఫ్లైట్లో వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి బాగుంటుంది కదా ఎస్ అలాగే ఇక ఈ బ్లాక్ ఫంగస్ కేసు గురించి కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చేసాయి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అలాగే దానికంటే ముందుగా మనకు సూపర్ మచ్చి అనే ఒక మూవీ వచ్చేసింది కదా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించినటువంటి చిత్రం సూపర్ మచ్చి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా కరోనా వల్ల థియేటర్లోకి రాలేకపోయింది అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చెప్పేసి చిత్ర యూనిట్ భావిస్తోంది అలాగే ఇక విరాట పర్వం కూడా ఓటీటీలోనే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఏం చేస్తారు మరి ఈ టైంలో ఓటీటీలో రిలీజ్ చేసుకోకుండా బయట అయితే పరిస్థితి అయితే ఏం బాగలేదు అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఓటీటీలో ప్లాన్ చేసుకుంటున్నారనమాట దాని తర్వాత కరోనాకు విరుగుడుగా డిఆర్డీఓ అభివృద్ధి చేసినటువంటి టూ డీజీ డ్రగ్ డెఫినెట్గా ఇంకొక ఆరు నుండి ఏడు రోజుల్లో రాబోతుంది దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఈ టూ డీజీ కనుక మనకు వచ్చిందనుకో ఇక మనం వెనక్కి తిరిగే సమస్య లేదు హాయిగా శుభ్రంగా మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు అనమాట దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విను వినిపించు గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనతో మాట్లాడానికి ఒక ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు కుమార్ గారు ఫ్రం వరంగల్ టీచర్

అంటే ఏ టాపిక్ ఏందో తెలియదు అంటే ఒకసారి చాలాసార్లు ఫోన్ చేసినా టాపిక్ ఏందంటే ఇప్పుడు సెకండ్ డోస్ అనేది స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుండి. అవును సార్. సెకండ్ డోస్ తీసుకున్నారా సార్? అది ఫస్ట్ డోస్ ఫస్ట్ డోస్ అయిపోయిందా? ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి ఎంత గ్యాప్ తీసుకున్నారు మీరు? ఫోర్ వీక్స్ వీక్స్ అయితే చక్కగా తీసుకోవచ్చుండి ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ కూడా అయినా పర్వాలేదు తీసుకోవచ్చు అనమాట సో మరి ఇప్పుడు స్కూల్ ఉందా మీకు ఆన్లైన్ అయినా ఇక్కడైతే ఆన్లైన్ ఏం లేవు సార్ ఇప్పుడు మాకు సమ్మర్ వెకేషన్ ప్లస్ లాక్డౌన్ వెకేషన్ మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో సార్ చెప్పండి రవికుమార్ గారు ఆన్లైన్ అంటే మాది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రైమరీ స్కూల్ అంటే గ్రామీణ ప్రాంతము తెలుగు మీడియం విద్యార్థులు అవును పేరెంట్స్ అనేటువంటిది ఇల్లిట్రేట్స్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు మామూలు నార్మల్ ఫోన్ ఉండడమే ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆన్లైన్ తర్వాత టీవీ దాన్ని కూడా ఇచ్చారు గ్రామ పంచాయతీలో టీవీ పెట్టారు కానీ తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ కానీ పసింగ్ క్లాస్ కు కానీ అలో చేసే స్థితిలో ఉండరు కోవిడ్ కాబట్టి అయ్యా ఏ రెండు శాతం మాత్రమే కొంచెం వినాలి అని అదేదో కారు ఫోన్ చేస్తాడు అని ఆన్లైన్ ఫాలోఅో ఉంటాడు అని ఒక రెండు శాతం మంది మాత్రమే ఏదో అట్లా కూర్చున్నట్టు విన్నట్టు నటిస్తూ ఏదో చేస్తుంటారు ఆన్లైన్ ఆన్లైన్ అనేటువంటిది మనకు ప్రత్యక్ష బోధన సమానం కాదు కాదండి కాదండి ప్రత్యక్ష సమానం కాదు అరే ఎంత బాగా చెప్పారండి మీరు నిజంగా కూడా అంటే గూగులు కాదు బాగా బాగా చెప్పారండి బాగా చెప్పారు అయితే రవికుమార్ గారు ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష ఒకటి నిర్వహించారట అండి వరంగల్లో ఉన్నటువంటి ఈ టీచర్లందరినీ ప్రైమరీ టీచర్లు తెలుగు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పోటీ పెట్టారట తెలుగు పరీక్ష ఆ పోటీ పరీక్షకు ఇరవై వేల మంది టీచర్లు పాల్గొన్నారట అండి అయితే ఆ పోటీ ఏంటంటే మనం ఒకే ఒక వాక్యంలో శాంతి సంతోషం నిశ్శబ్దం ఈ మూడింటి అర్థం వచ్చేలా ఒక వాక్యం ఉండాలి అని చెప్పేసి చెప్పారట సార్ ఏంటిది ఏంటి అంటే శాంతి సంతోషం నిశ్శబ్దం ఈ మూడింటి అర్థం వచ్చేలా వాక్యం ఉండాలి అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడట అంటే మీరు చెప్పండి శాంతి సంతోషం నిశ్శబ్దం ఇంట్లో శాంతి మనసులో సంతోషం సమాజంలో నిశబ్దం యా అట్లా మీలా చాలా మంది రాశారట అయితే ఆయన ఒకే వాక్యంలో శాంతి సంతోషం నిశ్శబ్దం ఈ మూడింటి అర్థం వచ్చేలా చెప్తే ఒక ఆయన అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడట ఏంది అంటే నా భార్య నిద్రపోతుంది అని చెప్పేసి రాశాడట ఇంతకంటే ఇంకేం కావాలి సార్ అందుకోసమే లేడీస్ పడుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది సార్ వాళ్ళ ఏంటి ఫీలింగ్ ఛాయడ్ అన్న నేను పడుకుంటాను కాసేపు అంటే మనం ప్రోత్సహించాలి వెళ్ళు 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 తొందర పడుకో పడుకుందనుకో ఒక రెండు గంటలు మన శాంతి జీవితానికి అని చెప్పే అంతే కదా సార్ చాలా సరదాగా అన్నానండి నిజంగా ఏమనుకోవద్దు అయితే అయితే కొత్త కోడలు ఒక దగ్గర చాలా భీకరంగా ఏడుస్తుందటండి రవికుమార్ గారు కొత్త కోడలు భీకరంగా ఏడుపు మొదలుపెట్టింది ఈ చూడలేని వాళ్ళ అత్తగారు ఆమె అడిగిందనమాట అయ్యో కొత్త కోడలా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నువ్వు అనగానే ఆ కోడలు అంటుందన్నమాట అత్తమ్మా నేను దయ్యంలా నా కళ్ళు కప్ప కళ్ళలా ముక్కు పకోడిలా ఉందా అత్తమ్మా అని చెప్పేసి అనగానే అబ్బాయి బాబ్బాయ్ అబ్బాబే అలా లేవమ్మా కానీ ఎవరన్నారమ్మా ఎవరన్నారు నిన్ను అనగానే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు కదా నువ్వు అచ్చం మీ అత్తగారులో ఉన్నావని చెప్పేసి అంటున్నారు అత్తయ్య నిన్న అవునండి రవికుమార్ గారు చాలా చాలా సంతోషం సార్ రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి బోల్డ్ అని కబర్లు మనం మాట్లాడుకుందాం మీ అటువంటి వాళ్ళు చక్కగా రేడియోకి కాల్ చేసి కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి సరేనా రవికుమార్ గారు

అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు అటువంటి ప్రయత్నాలు కూడా ఎప్పుడు వాడద్దు చేయొద్దు మనం రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ వండర్ఫుల్ సో రవికుమార్ గారు చక్కగా మాట్లాడారు కదా ఇక మన షోలో సమయం అయిపోయింది ఇప్పటికే ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అయిపోతుంది రేపు బోల్డ్ అన్ని కబుర్లతో మామ మహేష్ మళ్ళీ మేము ఉంటాడు స్టేజ్